చీపెస్ట్ ఫ్యాట్ బర్నర్ అండ్ 2 రూపీస్. క్లిక్ బైట్ అయితే కాదు, క్లియర్గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం సప్లిమెంట్ అనేది. కానీ దాని ముందు బెనిఫిట్స్ కూడా చెప్తా. ఒకటి, వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది, వర్కౌట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ మీరు డయాబెటిక్ ఉన్నా డయాబెటిక్ తక్కువ కానీ హెల్ప్ అవుతుంది. వీళ్ళకి సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. నేను నా 90 డేస్ ఫ్యాట్ టు ఫిట్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇదే సప్లిమెంట్ యూజ్ చేసిన, ఇంకొక వేరే ఫ్యాట్ బర్నర్ యూజ్ చేయలేదు. జస్ట్ 2 రూపీస్ అవుతుంది మనకు. సో అదేంటంటే బ్లాక్ కాఫీ, మన టాటా లేకపోతే బ్రూ, ఏదైనా ఇన్స్టంట్ కాఫీ యూస్ చేసుకోవచ్చు. దీని వెనుక లాజిక్ ఏందనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఏ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ తీసుకున్నా కానీ అందులో కామన్గా ఉండేది కెఫిన్. కెఫిన్ ఏం చేస్తా అంటే బ్రెయిన్ బూస్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో వర్కౌట్ ముందల కెఫిన్ తీసుకుంటే వర్కౌట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. కాఫీలో కూడా ఉండేది కెఫినే. నేను ఇంకొక ఫ్యాట్ బర్నర్ తీసుకోలేదు, డైరెక్ట్ ఇన్స్టంట్ బ్లాక్ కాఫీ. వర్కౌట్కి ఒక 15-20 మినిట్స్ ముందు మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఫొటోస్ ఆల్రెడీ డిస్ప్లే చేస్తాయి ఇక్కడ స్క్రీన్ మీద. సో కెఫిన్ తీసుకున్నప్పుడు వర్కౌట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. మనం షుగర్ మిల్క్ 2 యాడ్ చేసలేము కాబట్టి 0 క్యాలరీస్. అండ్ ఆల్సో కెఫిన్ ఫ్యాట్ బర్నింగ్లో కూడా హెల్ప్ అవుతుంది, ఉన్న ఫ్యాట్ని వర్కౌట్ చేసే టైంలో యూటిలైజ్ చేయడానికే. ఇంకొక బెస్ట్ టిప్ చెప్పాలంటే, మీరు మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ స్టమక్ లేస్తారు కదా, ఎంటీ స్టమక్ లేచినాక ఫ్రెష్ అప్ అయినాక వర్కౌట్కి ఒక 15-20 మినిట్స్ ముందు బ్లాక్ కాఫీ తీసుకొని ఎంటీ స్టమక్ కార్డియో చేయండి. అంటే ఫాస్టెడ్ కార్డియో, ఏం తినకుండా బ్లాక్ కాఫీ తాగి కార్డియో ఏదైనా సరే, రన్నింగ్ స్కిప్పింగ్ జాగింగ్ స్విమ్మింగ్ లేకపోతే జాగింగ్ ఏదైనా సరే కార్డియోనే. క్యాలరీస్ బర్న్ చేయడమే కార్డియో టార్గెట్. సో ఏదన్నా ఎక్సర్సైజ్ మీకు నచ్చిన ఎక్సర్సైజ్, సైక్లింగ్ కానీ ఏదన్నా ఒక ఎక్సర్సైజ్ చేయండి. దానికి ముందు ఒక 15-20 మినిట్స్ ముందు కాఫీ, బ్లాక్ కాఫీ తీసుకోండి. నో షుగర్ నో మిల్క్, 0 క్యాలరీస్. సో అట్లా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీ మెటబాలిజం బూస్ట్ అవుతుంది. త్రూ అవుట్ ద డే మీ మెటబాలిజం హైలో ఉంటుంది, అప్పుడు క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేస్తుంది బాడీ. సో కెఫిన్ వల్ల, బ్లాక్ కాఫీ వల్ల ఇది బెనిఫిట్. ఇంకొక సప్లిమెంట్ నన్ను అడిగితే అయితే అవసరం లేదు. ఇన్ కేస్ మీరు ఫ్యాట్ బర్నర్ తీసుకోవాలనుకుంటే ది బెస్ట్ ఆప్షన్ బ్లాక్ కాఫీ, 2 రూపీస్లో వర్కౌట్ అయిపోతుంది. నా ట్రాన్స్ఫర్మేషన్లో అయితే నేను అదే యూజ్ చేసిన, ది బెస్ట్ రిజల్ట్ మీ ముందర ఆల్రెడీ డిస్ప్లే చేసిన. సో ఇదన్నమాట ఇంకొక సప్లిమెంట్ మనకు ఫ్యాట్ బర్నర్. వీటి మీద ఇన్వెస్ట్ చేసే బదులు మీరు ఇంకేదన్నా సప్లిమెంట్ మీద, అంటే వే ప్రోటీన్ మీద లేకపోతే మల్టీవిటమిన్ మీద ఫిష్ ఆయిల్ మీద, దీని మీద ఇన్వెస్ట్ చేస్తే కొంచెం బెటర్ ఆప్షన్ నా ఉద్దేశంలో. ఎందుకంటే ఫ్యాట్ బర్నర్ మీద 1500-2000 ఇంత ఇన్వెస్ట్ చేసే బదులు వే ప్రోటీన్ మీద లేదా మల్టీవిటమిన్ మీద యూజ్ చేస్తే మనకు కావాల్సిన న్యూట్రియంట్ సప్లిమెంట్ నుంచి హెల్ప్ అవుతుంది, మన ఫ్యాట్ బర్నింగ్లో కూడా హెల్ప్ అవుతుంది. సో ఇదన్నమాట యూస్ఫుల్ అయిన ఉంటుంది మీకు వీడియో. ఏదైనా టాటా బ్రూ ఇన్స్టంట్ కాఫీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇఫ్ యు లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.